Good afternoon. Welcome to HYSEA eTech series, the one and only tech show in the Telugu media. HYSEA eTech series ni amitanga aadaristunna yuva prekshakulandarki munduga dhanyavadalu. Gata varam eTech series lo blockchain technology gurinchi, antaku mundu episodes lo data science, cyber security, AR VR ila okokka varam okokka technology topic pai HYSEA pratinidhula విశ్లేషణ మనం చూస్తున్నాం. ఐటీ కెరీర్స్కి సంబంధించి ఆయా సెగ్మెంట్స్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మన ఎక్స్పర్ట్స్ సవివరంగా విశ్లేషిస్తున్నారు. ఇక ఈ వారం టాపిక్ డెవాప్స్, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని ఐటీ ఆపరేషన్స్ని మిళితం చేయడాన్ని డెవాప్స్ అంటున్నారు. ఓ 20 ఏళ్ల క్రితం ఎజైల్ మెథడాలజీకి ఇప్పుడున్న డెవాప్స్కి సారూప్యం ఉంది. సో కస్టమర్స్కి డెవలపర్స్కి మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ని ఎజైల్ తేల్చితే డెవలపర్స్కి ఐటీ ఆపరేషన్స్కి మధ్య గ్యాప్ని నింపడమే డెవాప్స్ చేసే పని. అదేవిధంగా 2003లో గూగుల్ అభివృద్ధి చేసిన సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్కి డెవాప్స్కి సన్నిహిత సంబంధం ఉందని చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఇప్పుడు డెవాప్స్ సాఫ్ట్వేర్ లేదా సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డెవాప్స్కి ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు ఐటీ సంస్థలన్నీ డెవాప్ టూల్ చైన్స్ని వినియోగిస్తున్నాయి. స్పీడ్, ర్యాపిడ్ డెలివరీ, రిలయబిలిటీ, స్కేల్, సెక్యూరిటీ, ఇంప్రూవ్డ్ కొలాబరేషన్, ఇవన్నీ డెవాప్స్తో కలిగే ప్రయోజనాలు. అందుకే ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్కి క్రమేపీ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెవాప్స్ గురించి మరిన్ని అంశాలు వివరించేందుకు ఈ రంగానికి చెందిన ఇద్దరు హేమహేమీలు మనతో సిద్ధంగా ఉన్నారు. హైసియా నుంచి విచ్చేసిన వీరిద్దరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో అండ్ వెల్కమ్ టు టీవీ ఫెస్ట్ స్టూడియో. So I'll briefly introduce them to you. Naku immediate left unnaru Shekhar Evani. He's heading the enterprise cloud architecture division of Broadridge Financial Solutions India, and he drives key cloud and DevOps strategies and accelerating Broadridge's ready for next program. He has over 2 decades of experience in architecting and developing world class software products and solutions in multiple domains for Fortune 500 companies across globe. Alage prior to Broadridge he worked in Microsoft, where he was instrumental in architecting many solutions including digitization, OEM, supply chain business. So welcome Shekhar garu. And vaari pakkane mantho unnaru Srinivas Prabhakar Rao. He is global technology leader and strategist with over 18 years of experience in the IT industry, with key focus on enterprise architecture, application development and IT shared services. 15 years of experience working from USA. So hands on experience in leading the delivery of IT transformation and SDLC modernization initiatives within organizations. So inka chala pedda profile undi Srinivas Prabhakar Rao garidi. And presently he is with State Street manandarki తెలిసిన వన్ ఆఫ్ ది వెరీ పాపులర్ కంపెనీస్ స్ట్రీట్. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా, టిబ్కో, ఇంటెలిస్విఫ్ట్ టెక్నాలజీస్ వీటన్నిటితో కూడా ప్రభాకర్ రావుకి అనుబంధం ఉంది. హీఈస్ అన్ అసోసియేట్. హీ వర్క్డ్ ఎర్లియర్ విత్ ఆల్ దీస్. దే ఆర్ యువర్ క్లయింట్స్ అండి? ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ మై క్లయింట్స్. ఓకే ఓకే. సో వెల్కమ్ శ్రీనివాస్ ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ. సో ఐ విల్ బిగిన్ విత్ యూ. సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వేరేగా ఉండేది, అలాగే ఆపరేషన్స్ మరొకటిగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేస్తున్నారు అని నేను ఇవాళ ఈ డెవాప్స్ అన్న సబ్జెక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు చూశాను నేను. కరెక్ట్. సో ఇప్పుడు ఈ డెవాప్స్ కెరీర్లో నిలదొక్కోవాలంటే అదనంగా స్కిల్ సెట్స్ కూడా డెవలపర్స్ సమకూర్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్స్ అనే అంటూ ఒక స్పెషల్ డెసిగ్నేషన్ కూడా కనిపిస్తుంది ఆర్గనైజేషన్స్, ఐటీ ఆర్గనైజేషన్స్లో. ఏంటి వీళ్ళకి ఎటువంటి స్కిల్ సెట్స్ కావాల్సి ఉంటుంది? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద రోల్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్, అది హౌ డిడ్ ఇట్ కమ్ అబౌట్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి. వన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ చూసుకుంటే, ప్రాసెస్ చూసుకుంటే, క్వైట్ సమ్ టైమ్ బ్యాక్ వి యూస్ టు ఫాలో అ వెరీ ఫేస్డ్ అప్రోచ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే దాన్ని వాటర్ఫాల్ మోడల్ అనేవాళ్ళం. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసి దాని తర్వాత డిజైన్, దాని తర్వాత సిస్టమ్ లెవెల్ డిజైను అట్లా వెళ్ళి దెన్ యూ గెట్ ఇన్ టు అ పాయింట్ వేర్ యూ గెట్ అ డెమోవబుల్ సొల్యూషన్ ఆర్ ప్రోడక్ట్. దట్ వుడ్ టేక్ అబౌట్
four or five phases take good amount of time before you can somehow see the product. True. So danni change chesi aa methodology ni change chesi agile development practices ani vachindi. Now agile methodology lo every 2 weeks manam oka demoable product anedi we have to showcase at the end of 2 weeks. Now ippudu adi cheyali ante apart from development you have to be able to bring agility into that process of developing. Ante ippudu manam code chesi ప్రోగ్రామ్ చేసి ఆ కోడ్ని ఫోర్ డెవలపర్స్ ఉన్నారు వాళ్ళందరూ కోడ్ చేసి మర్జ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ వర్సెస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ 2 hours ఆర్ ఎవ్రీ 4 hours ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రాసెస్ ఆటోమేషన్ చేయడానికి దెర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టూల్స్ ఆ టూల్ సెట్ని తీసుకొచ్చి దాని తర్వాత టెస్టింగ్ ఆటోమేషన్ చేసి దాని తర్వాత డిప్లాయ్మెంట్ చేసి రైట్ ఆల్ ఆఫ్ దోస్ aspects of automation when you incorporate into the software development life cycle you know that role is what a DevOps role is. So DevOps engineer ki he needs to understand development ante ela what is the functionality that they are developing, what are the modules they are developing, ivanni telisi. So he need not be a developer, he need not be a developer, but he needs to understand okay. that process of development. But then he needs to develop the automation. So he still needs to write code. Ante scripting teliyali. Whether if you're doing on Linux, you should be able to write Linux scripts. If you're doing other automations, you should be able to write code in Python or Golang. Some of those skills. So programming language ane fundamental skill has to be there for a DevOps engineer as well. Adi telusukoni, then he knows what is development. He knows the skills and has the skills to develop and he needs to understand the operations layout. Deployment artifacts avi ela transport cheyali one environment nunchi other environment ki server lo ela deploy cheyali what are the configurations, configuration management. So these are all the aspects of things. So he needs to understand the operations landscape and he needs to understand the development landscape. So that's when his role will come into fruition anamata. Okay. So that is the major aspect. So it's a maturity curve. Ante ipudu development telsi, operations aspects telsi, ivanni telste, then you can get into a DevOps role. Okay. Daniki particular skill sets unnai. SDLC life cycle process lo source code repository. Ipudu manam rase code everything should go into a particular repository, GitHub. So understanding that, then the entire aspects of pipeline orchestration, danni continuous integration antaru. Ante every time I write code, I am also being able to merge it with the main code branch. And then being able to build it successfully without errors. All of those understand. So continuous integration, then continuous delivery. A code ni build chesi, a build ni, how do you make a deployable artifact ante ready to deployment cheyadaniki aa entire process ni continuous integration and continuous delivery. So they should be able to understand those aspects of deployment or delivery. So that's the major skill set that a DevOps engineer needs to understand. Right. So idantha vindunte chaala complicated ga complex ga anipistundi. Mari oka fresher fresh ga apade IT no lab CSE computer science engineering chesina oka graduate if he wants to become a DevOps engineer. So ayanki elaga ayanki already ippudu vaaru cheppinatluga mana Prabhakar garu cheppinatluga expertise experience ledu. So should he start from the writing the code or madhyalo enter kavadaniki emaina chance unda? Andariki chance undandi. Kaakapothe oka ideal DevOps engineer ga raavalante development experience undi, ఒకసారైనా ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మొత్తం చూసిన వాళ్ళైతే కనుక సార్ చూసి ఉండాల్సిందే వాళ్ళకి దే కెన్ మేక్ గ్రేటర్ ఇంపాక్ట్. ఓకే. ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కోడ్ తయారవుతుంది, కోడ్ ఎలా కంపైల్ చేస్తారు, కోడ్ ఎక్కడ బిల్డ్ అవుతుంది, కోడ్ ఎక్కడ స్టోర్ చేయాలి, కోడ్ సాఫ్ట్వేర్గా ఎలా మారుతుంది, దాన్ని ఎలా టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తాం
డిప్లాయ్ అయింది పనిచేస్తుందో లేదో ఎక్కడ మానిటర్ చేస్తాం, ఆ మానిటర్ అయిన దాన్ని ఎలా రిపోర్ట్ చేస్తాం. మొత్తం అంటే డెవాప్స్ అనేదానికి మీకు ఇంటర్నెట్కి వెళ్ళి పెరిగితే ఒక 10 రకాల డెఫినేషన్ దొరుకుతాయి, ఏది కరెక్ట్ కాదు అన్నీ కరెక్ట్ కూడా. చాలా నేను చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. 2 గంటల తర్వాత మీరు చేస్తారులే ఆ పని అని. సో ఇది ఒక 10 ఏళ్ల క్రితం డెవలపర్స్ అనేది డెవలపర్ వర్క్ ఒక సెపరేట్గా ఉండేది, ఆపరేషన్స్ వర్క్ వేరేగా ఉండేది. డెవలపర్స్ ఏదో మాకు ఇచ్చిన ఫీచర్స్ మేము తయారు చేసాం కోడ్ చేసేసామని చెప్పి వాళ్ళ కూడా నుంచి అవతలకు తోసేస్తే అవతల ఆపరేషన్స్ ఆ కోడ్ తీసుకుని దాన్ని సాఫ్ట్వేర్ కింద మార్చి దాన్ని మేము డిప్లాయ్ చేసేసాం. సో ఈ డెవాప్స్ ముందు బ్లేమ్ గేమ్ నడిచేదేమో ఇటు డెవలపర్స్ కిను అటు ఐటి ఆపరేషన్స్ వాళ్ళకి మధ్యలో, ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిపోయింది డెవాప్స్ కారణం. ఈ కొలాబరేషన్ అనే ఇంపార్టెంట్ గ్యాప్ని ఇది ఫిక్స్ చేసింది. డెవాప్స్ అనే ఒక కొత్త డిసిప్లిన్. డెవాప్స్ అనేది ఒరిజినల్గా ఒక మైండ్ సెట్, ఒక కల్చర్ అని మొదలుపెట్టింది కాస్త. ఇప్పుడు స్లోలీ ఇట్ బికేమ్ ఎ డిసిప్లిన్ ఇట్ సెల్ఫ్. ది బోర్డర్స్ ఆర్ ఎరేజ్డ్. డెవ్కి ఇవే పనులు ఉన్నాయి, ఆప్స్కి ఇవే పనులు ఉన్నాయి అనేవి కాకుండా డెవ్ షుడ్ లెర్న్ ఆప్స్, డెవ్ స్టార్ట్ డూయింగ్ ఆప్స్. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఈ చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు కాన్ఫిగరేషను, లైనక్స్ కమాండ్స్, అలాగే మిగతా. ఇప్పుడు క్లౌడ్ వచ్చేటప్పటికి ఈ మొత్తం పిక్చర్ మారిపోయింది. క్లౌడ్తో డెవాప్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ జాయిన్ అవుదాం అనుకుంటే దేర్ ఆర్ 2-3 డిఫరెంట్ వేస్ టు స్టార్ట్. కొన్ని మనకి ఎంటైర్ డెవాప్స్ పైప్లైన్లో మీరు సోర్స్ కోడ్ రిపాజిటరీ మెయింటైన్ చేసే ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదా ఆర్కెస్ట్రేట్ చేసే టూల్స్ ఏమైనా నేర్చుకుని ఆ ఏరియాలకు వెళ్ళొచ్చు, లేకపోతే కంటైనర్స్, రిపాజిటరీస్ ఇవన్నీ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకున్న క్లౌడ్ ద్వారా ఎంటర్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా ఒక క్లౌడ్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్ కానీ, ఏజియూర్ కానీ, జీసీపీ కానీ, వాటిలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ డూయింగ్ డెవాప్స్ ఉంది, వెరీ వెల్ స్ట్రక్చర్డ్. బట్ యూనో టేక్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ ఇట్, దెన్ నేను అప్లై ఇట్ ఇన్ జనరల్. దానివల్ల మీ రిలెవెన్స్ ఎప్పుడు ఉంటుంది. సో మీరు ఒక మార్గం చూపించారు, క్లౌడ్ ద్వారా వెళ్ళండి అయినా మీరు ఇలాగ ఇందులో ఈ రంగంలో ప్రవేశించాలి డెవాప్స్లో అనుకుంటే అని మీరు చెప్తున్నారు. సో అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి, సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈజ్ ఇట్ సో రెమ్యునరేటివ్ లైక్ మనం అదర్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, లేకపోతే కొన్నిట్లో మనకి ఎంట్రీ లెవెల్లోనే మంచి మంచి సాలరీస్ కనిపిస్తున్నాయి. 2013లో డెవాప్స్ ఈజ్ అబౌట్ $8 బిలియన్ ఓవరాల్ యూనో వర్క్ మనకు ఫోర్బ్స్ సర్వేలో చెప్పింది. అబౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12.5 బిలియన్ బై 2025 అంటున్నారు. ఓకే, అంటే ద వర్క్ ఆఫ్ సో కాల్డ్ డెవ్ ఈజ్ మోర్ ఇన్ బిల్డింగ్ ద ఫంక్షనాలిటీ. ఆ మైక్రో సర్వీస్ లాగానో వాటిలాగానో బిల్డ్ చేయడం ఉంది. ఈ ఆప్స్ అనే దాంట్లో స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేషన్ ఇవే అలా ఉండిపోయేట్టుగా ఉంది. డెవ్ ఆప్స్కి ఈ మొత్తం స్పేస్ అంతా వచ్చింది ఇప్పుడు. సో ఇట్ డస్ బోత్ డెవ్ అండ్ ద కాన్ఫిగరేషన్ అండ్ ఎంటైర్ పైప్ లైన్ బిల్డింగ్, టెస్టింగ్, క్యూఏ, ఎవ్రీవేర్, వాటన్నిటిని కూడా ఆర్కెస్ట్రేట్ చేయడం, వాటిని ఆటోమేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి ఫుల్ ప్రూఫ్ ఆటోమేషన్ ఉండాలి. మీకు మొత్తం ఈ ఆటోమేషన్ ప్రాపర్గా చేస్తే కనుక ఆ టైం అంతా మీ డెవలపర్స్ తిరిగి వచ్చు. దే కెన్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ ద ఫీచర్స్. అది పెద్ద అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తుంటాం, రోజుకు ఒక అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది. సో లేదంటే మన ఆపరేటింగ్ సిస్టమ్స్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఏదో ఉంటే గంటకు ఒక యాడ్ ఆన్ వచ్చి కూర్చుంటూ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేసుకో, రీస్టార్ట్ చేసే సిస్టమ్ అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఈ కొలాబరేషన్ వల్ల జరిగిన మెయిల్. ఎగ్జాక్ట్లీ, అది ప్రతి 10 సెకండ్స్కి అమెజాన్లో ఒక డిప్లాయ్మెంట్ అవుతుంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 1000 డిప్లాయ్మెంట్స్ హ్యాపన్ విత్ మైక్రోసాఫ్ట్ గూగుల్, నెట్ఫ్లిక్స్ వీళ్ళు. అంటే అన్ని ఎక్కువ అంత ఫాస్ట్గా ఫీచర్ని రిలీజ్ చేయగలుగుతున్నారంటే రాబస్ట్ డెవాప్స్ స్ట్రాటజీ. మీరు మొత్తం అంతటినీ ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి బిల్డ్ నుంచి డిప్లాయ్ నుంచి కాన్ఫిగరేషన్ నుంచి అవన్నీ కూడా యువర్ స్ట్రాటజీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద థింగ్స్. అది మీరు ఫుల్ ప్రూఫ్గా చేస్తే యూ కెన్ రిలీజ్ సో మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ యూనో సో గ్రాన్యులర్లీ. ఓకే, సో బేసిక్లీ ఇట్ ఈస్ ద ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఆ బెల్ట్, కన్వేయర్ బెల్ట్ ఎలా నడుస్తుంది, రైట్? దట్ ఈస్ బేసిక్లీ వాట్ ద హోల్ ఆటోమేషన్ ఈస్. అండ్ ద మోర్ ఆప్టిమైజ్డ్ దట్ సిస్టమ్ కెన్ రన్, ద బెటర్ యు ఆర్ ఏబుల్ టు డెవలప్ అండ్ డెలివర్ కోడ్ ఇన్ టు ప్రొడక్షన్. రైట్. సో మనకు ఇప్పుడు ఎజైల్, ఇందాక కూడా మీరు చెప్పడం జరిగింది, ఎజైల్ మెథడాలజీ అనేవారు ఒక 20 ఇయర్స్ బ్యాక్
సో ఇప్పుడు మళ్ళీ డెవాప్స్ అంటున్నారు, రేపు మరొకటి ఏదో వస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ ది టెక్నాలజీ. కరెక్ట్. సో ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకుంటేనే కానీ మనుగడ సాధించడానికి పరిస్థితి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ కనిపిస్తుంది. సో ఇలాగ కంటిన్యూస్గా అప్డేట్ చేసుకోవటం, అప్గ్రేడ్ చేసుకోవటం వాళ్ళని వాళ్ళు ఇంకా మరే ఫీల్డ్లను, ఒక లాయర్ ఉన్నారనుకోండి ఆయన లా కాలేజ్కి వెళ్ళినప్పుడు నేర్చుకుందే, అయితే కేసులు ఏమైనా కొత్త వస్తుంటే అవి కొద్దిగా చూస్తూ ఉంటారు ఏమైనా జడ్జిమెంట్స్ ఏమైనా వేరేగా వచ్చాయని. అదర్ మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకు కూడా అంత పెద్ద అనిపించదు, ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ యువర్ ఐటీ ప్రొఫెషనల్స్. దిస్ కంటిన్యూస్ అప్డేషన్ అప్గ్రేడేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో డెవాప్స్లో కూడా అదేమి మినహాయింపు కాదు, డెవాప్స్లో కూడా ఎప్పటికప్పుడు కొత్త నేర్చుకుంటూనే ఉండాలి. ఎనీ స్ట్రీట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కెన్ టర్న్ అవుట్ టు బి గ్రేట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇన్వెంటర్. అలా వచ్చినవి ఇవన్నీ చాలా ప్రొడక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే కంటైనర్ టెక్నాలజీ ఒకసారి జస్ట్ చదివాను, కంటైనర్స్ ఆర్ గోయింగ్ టు బి అంటే ఈ డెవాప్స్కి దే ఆర్ యూస్ఫుల్ అన్నట్లు ఏదో చదివాను. అది ముందర మనకి ఫిజికల్ మెషిన్స్ మన లోకల్ డేటా సెంటర్లో ఉన్నవి కాస్త గ్లోబల్ డేటా సెంటర్స్ తర్వాత పబ్లిక్ క్లౌడ్లోకి వెళ్ళిపోయాయి. సో యూ లిటరలీ బేర్ మెటల్ నుంచి వర్చువల్ మెషిన్స్కి ఉన్న లిమిటేషన్ మళ్ళీ కంటైనర్స్ ఇంకా ఫర్దర్గా అడ్రస్ చేసి మీకు అట్ సింగిల్ క్లిక్ యూఆర్ ఓపెనింగ్ సో మెనీ సర్వర్స్. ఓకే, ఇలాంటి రెవల్యూషన్స్ చాలా ఉన్నాయి డెవాప్స్లో. కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. జాబ్స్ మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందండి డెవాప్స్ సంబంధించి. సో ఇప్పుడు if you take enterprises, right, almost I would say 80% of the enterprises or probably more are going towards the DevOps journey. Mm-hmm. Or they have in some form or shape they're either started or already in the process. Mm-hmm. So the amount of opportunity that is there in the DevOps area, and Shekhar garu cheppinattu whether that be in various phases of the SDLC life cycle, అది ఉట్టి కంటైనర్స్లోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. యువర్ కెరియర్ కెన్ స్టార్ట్ విత్ జస్ట్ బీయింగ్ అండర్స్టాండింగ్ డాకర్ యాజ్ అ టెక్నాలజీ. డాకర్ తెలుసుకొని డాకర్ ఇమేజెస్ ఎలా బిల్డ్ చేయాలి, దాని ఆర్కెస్ట్రేషన్ ఎలా అవుతుంది, ఇవి చేస్తే దట్ కెన్ బికమ్ అ కంప్లీట్లీ వన్ రోల్ ఇన్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్. అలా ఎంటర్ప్రైజెస్ చూస్తే 80% ఆర్ ఇన్ దట్ జర్నీ. స్మాల్ బిజినెసెస్ తీసుకోండి, స్టార్టప్స్ తీసుకోండి, స్టార్టప్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు అక్వైర్ దిస్ స్కిల్ సెట్. స్టార్టప్స్లో డెవలప్మెంట్ మీరే చేస్తారు, టెస్టింగ్ మీరే చేస్తారు, అండ్ ఆపరేషన్స్ కూడా మీరే చేస్తారు. యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ ఇట్ వాజ్ బార్న్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ యూ కెన్ గెట్ దట్ ఎక్స్పర్టీస్. సో స్టార్టప్స్ తీసుకోండి, స్మాల్ బిజినెస్ తీసుకోండి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. సో వితౌట్ ఎనీ వర్టికల్ కానీ డొమైన్ కానీ నాలెడ్జ్ అవసరం లేకుండా, జస్ట్ విత్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ వర్టికల్, ఎనీ ఆర్గనైజేషన్, కుడ్ బి బ్యాంక్, కుడ్ బి ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్, కుడ్ బి హెల్త్ ఫర్మ్, హెల్త్ సైన్సెస్ ఫర్మ్, ఎనీవేర్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు దిస్ డెవాప్స్. ఓకే, సో ఆపర్చునిటీస్ ఆర్ ట్రెమెండస్ ఇన్ దిస్. అంటే కొన్ని లక్షల జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయి. ఇప్పుడు మనకు సైబర్ సెక్యూరిటీలో అలా చెప్తున్నారు, తర్వాత బ్లాక్ చైన్లో కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ స్టార్టప్స్లో మీరు అన్నట్లుగా స్టార్టప్స్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగా మనకు కొన్ని లక్షల ఉద్యోగాలు డెవాప్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా రన్ ఆఫ్ ది మిల్ డెవలపర్స్ కంటే కూడా ఎక్సీడ్ అయ్యే అవకాశం ఉందా? అవునండి, ఇది డెవ్ ప్లస్ ఆప్స్ కాబట్టి దే కెన్ డూ బోత్. ఓకే, అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎలా ఉందంటే, when they are hiring developers, they are not hiring just developers with DevOps knowledge. ఇది కొత్త ట్రెండ్ ఇంటర్గా చెప్పాలంటే. లేదా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని ఉన్నారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాళ్ళ పని అక్కడ అయిపోతుంది, ఓన్లీ డెవలప్ చేసి వదిలేయడంతో మిగతా ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా మారిపోతుంది డే బై డే. అంటే ఒక రోడ్ మ్యాప్ మనం చూస్తే డెవాప్స్ ఇంజనీర్స్కి ఎటువంటి రోడ్ మ్యాప్ మనం చెప్పొచ్చు? డెవాప్స్ మామూలుగా ఈ టూల్స్తో మొదలుపెట్టి మొత్తం ఓవరాల్ లైఫ్ సైకిల్లో ఉన్న టూల్స్ అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఒక కోర్ స్కిల్ అయ్యి, ఈ డెవాప్స్ అనేది హారిజాంటల్ స్కిల్ అయితే దే కెన్ స్టార్ట్ గ్రోయింగ్. మీరు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు సార్, మీరు ఎండి స్థాయిలో ఉన్నారు. సో ఇలాగ ఈ లీడర్షిప్ చైన్లో టాప్ లెవెల్కి వెళ్ళటానికి
ఎటువంటి రోడ్ మ్యాప్ వేసుకోవచ్చు? ఈ అవగాహన నేను చెప్పినట్టుగా ఒక టూల్ స్థాయి నుంచి ఓవరాల్ హొరైజన్ అంతా కవర్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అవుతారు, డెవాప్స్ ఆర్కిటెక్ట్స్ లేదా సర్వీస్ డిజైనర్స్ ఇట్లాంటి వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఓవరాల్ యూనో లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి ఇలా డిప్లాయ్ చేయగలుగుతున్నారో, వాటి ఆర్కిటెక్చర్ డిఫైన్ చేయగలుగుతున్నారో, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ఇంపాక్ట్ పెరిగిందో దే కెన్ గ్రో ఇండివిజువల్లీ యాజ్ వెల్ యాజ్ యూనో ఇలాంటి లీడర్షిప్ పొజిషన్స్ కూడా డెఫినెట్గా వెళ్ళచ్చు. అండ్ దే కెన్ ఈవెన్ జాయిన్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ యువర్స్, స్టేట్ స్ట్రీట్ కానీ, బ్రాడ్రీచ్ కానీ. అబ్సల్యూట్లీ. అండ్ మీరు మీరు మీ ఇంట్రొడక్షన్లో చెప్పేటప్పుడు సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అని చెప్పారు. గూగుల్ దట్ ఈస్ స్కేల్డ్ దట్ ఈస్ ఎట్ స్కేల్ రైట్. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు మెయింటైన్ 100 సర్వర్స్ అండ్ ఆర్ ప్రాబబ్లీ మోర్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అండ్ అదే సేమ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు డిప్లాయ్ యునో ఇన్ దీస్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, హౌ డూ యూ ఎస్టాబ్లిష్ మానిటర్ అండ్ మేక్ షూర్ దట్ ఎనీ ఫెయిల్యూర్ ఈస్ డిటెక్టెడ్ ప్రొయాక్టివ్లీ అండ్ you know ensure that they are back up and running? Itlanti automations develop cheyadaniki the DevOps becomes a step towards that. So when you go at scale in terms of scalability, reliability of your data and infrastructure, that's the next step. So when you ippudu meeku development, then operations, DevOps, SRE, you are now with that expertise, you know the entire picture. So you are well suited to be at the leadership level to understand what is the roadmap for the organization, how to ensure that your IT infrastructure and IT development processes are well optimized for the organization, and a view that particular skill set can bring out very well. So your growth path is towards leadership with those skills. Okay. రైట్. మనకు చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రకరకాల సందేహాలు వాళ్ళలో కనిపిస్తున్నాయి మనకు. సో ఈ మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకునే ముందు మీ మెయిల్స్తో కాల్స్తో సిద్ధంగా ఉండండి. మనం ఇవాళ డెవాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే పక్కనే మనం బ్రేకింగ్ ప్లేట్ చూస్తున్నాం. తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని వాయిదా వేశారు. ఎంసెట్తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ప్లేట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో డెవాప్స్ సంబంధించి మనతో కాలర్స్, మెయిలర్స్ వాళ్ళ వాళ్ళ సందేహాలతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. ఎక్స్పర్ట్స్ ఇద్దరితోనూ మనతో ప్రస్తుతం శేఖర్ ఈవని గారు, బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్, అలాగే శ్రీనివాస్ ప్రభాకర్ గారు, స్టేట్ స్ట్రీట్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో ముందుగా కాలర్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. హలో సార్. యా, మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి, నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. అడగండి శ్రీనివాసరావు గారు. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం అందరం కూడా చైనా యాప్స్ పరంగా మనం చాలా కాన్షియస్ గా వాటిని అవాయిడ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం కదా సార్. అవునండి. అయితే ఇప్పుడు జూమ్ యాప్ ని మనం వాడకం పెరిగిపోయిందండి ఇప్పుడు మొత్తం ఇండియాలో. కరెక్ట్. అవును. అది 10 MBV లోనే జూమ్ యాప్ మొత్తం కూడా ప్రాపర్ గా ఫంక్షన్ చేసే పరిస్థితిలో ఉంది. జూమ్ కాకుండా ఇంకా వేరే ఏ యాప్ తీసుకున్నా కూడా 45-50 MB దాకా అది యాక్టివేట్ అవుతా ఉందండి. చాలా ఎక్కువ నెట్ కూడా కన్స్యూమ్ చేసుకుంటుందండి. అవునండి. ఇప్పుడు మనం ఎందుకు మన ఇండియాలో ఆ రకమైన యాప్ ని మనం తయారు చేయలేకపోతున్నాము? అసలు భవిష్యత్తులోనైనా మనం అలాంటి యాప్స్ ని తయారు చేసుకోగలుగుతామా అనేది నా డౌట్ అండి. రైట్. మీరు ఇన్ఫాక్ట్ మీరు నాలాగే డెవాప్స్ ని డెవాప్స్ అనుకున్నట్టున్నారు, యాప్ గురించి అడుగుతున్నారు, జూమ్ గురించి అడిగారు. నో ఇష్యూస్, ఏమీ ఇబ్బంది ఏం లేదు. అడిగింది మంచి ప్రశ్నే, టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నే కాబట్టి. టెక్నాలజికల్లీ జూమ్ లుక్స్ టు బి సుపీరియర్ అమాంగ్ ఆల్ ది ఈ కాన్ఫరెన్స్ యాప్స్ అన్నింటిలో కూడా సుపీరియర్గా కనిపిస్తుందండి. సో అటువంటి దానికి కాంపిటీషన్గా మనం ఇండియనైజ్డ్ యాప్ కానీ ఈవెన్ గూగుల్ మీట్ కంటే కూడా ఇదే కొంచెం మోర్ కన్వీనియంట్గా అనిపిస్తుంటుంది మనకి. అంటే ఇప్పుడు దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ ద రీజన్ జూమ్ గాట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ ప్రామినెన్స్ is because of its technological superiority. Yes. There is no doubt about that. But of course, they also had some issues with security and all of those things, right?
But Google is catching up very soon. You know, ipudu chusukunte Google Meet, you know, they are doing a lot of enhancements to the product to get it to a point where it can compete with Zoom. అదే ఇప్పుడు ఇండియాలో ఎందుకు అట్లా రావట్లేదు అంటే ఐ థింక్ ఇట్స్ అ మైండ్ సెట్ దట్ వీఆర్ ట్రయింగ్ టు చేంజ్. మనం వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఆన్ ద సర్వీసెస్ సైడ్, ఐటీ సర్వీసెస్. సో డెవలప్మెంట్ చేశాము అంటే వేరియస్ అప్లికేషన్స్ ఫర్ ద వరల్డ్ వీ హ్యావ్ డెవలప్డ్, రైట్? యాక్చువల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ విత్ స్టార్టప్ కల్చర్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ we are starting to evolve in that journey. It will take a little more time. I'm sure we will, you know, at some point get some of the great products out for this market. Manchi manchi apps like Make My Trip lanti. Make My Trip, avunu. Ilanti apps manavallu kuda chala develop chesaru. Avunandi. But ee Zoom ki comparable apps mandar takku undi. Zoom anedi manu app ga ok danigane chodakoddani. Zoom host chestunna servers en unnai. Yeah. ఆ సర్వర్స్ని రన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ట్రూ. దట్ ఈజ్ ఆ వాలెట్ పవర్ ఈజ్ వాట్ ఈజ్ డ్రైవింగ్ ఇట్. సో ముందుగా డబ్బులు మనం బాగా ఇన్వెస్ట్ చేయగలిగిన సత్తా ఉండాలి శ్రీనివాసరావు గారు, అప్పుడు జూమ్ లాంటి జూమ్ అండ్ జూమ్ బాబు లాంటి యాప్స్ కూడా మనం తయారు చేసుకోగలుగుతాం. టెక్నాలజీ డెఫినెట్లీ దేర్. యా, టెక్నాలజీ ఉంది, బట్ ది కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నీడెడ్ ఆర్ ఆల్సో టు దట్ ఎక్స్టెంట్ హయ్యర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్స్. తర్వాత ఒక మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? నా పేరు హేమమాలిని అండి. అడగండి హేమ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి హేమ. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నాకు 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ సైడ్ ఉంది, బట్ నేను ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను సార్. దానికోసం ఐ చోస్ టు లెర్న్ డెవఆప్స్ సార్. రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్, కానీ నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఐటీ సైడ్ లేదు. జస్ట్ దట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ బ్యాంకింగ్ ఆల్ దిస్ ఇయర్స్ సార్. మరి నాలాంటి వాళ్ళకి డెవఆప్స్ ద రైట్ ప్లేస్ అంటారా? అంటే డెవఆప్స్ లో మీరు ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారు డెవఆప్స్ సంబంధించి? క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అవుతుంది సార్. దిస్ ఇస్ ది సెకండ్ వీక్. ఇప్పుడు వరకు అయితే బ్రీఫింగ్ ఇచ్చారు, అండ్ ఇప్పుడు నిన్నటి నుంచి లైన్ అప్ స్టార్ట్ చేశారు సార్. ఓకే అండి. సో ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఐ గాట్ ఫ్యూ, అంటే నేను నా ఇంట్రెస్ట్ కొద్ది నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అవి లాస్ట్ 6 మంత్స్ నుంచి చూస్తున్నాను డెవఆప్స్ నేర్చుకోవడం కోసం అండి. నేను ఆపరేషన్ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ లేదు కదా. సో దేనికి ఇప్పుడు డెవఆప్స్ అనేది ఇట్ ఇస్ ద క్లబ్ ఆఫ్ బోత్, కాబట్టి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో అని ఐ చోస్ సార్, స్పీకింగ్ టు ఫ్యూ ఆఫ్ మై ఐటీ కలీగ్స్. కానీ బట్ దెన్ నాకైతే 0 నాలెడ్జ్ ఇన్, ఐఎమ్ నాట్ ఎ టెక్కీ. సో నా క్వశ్చన్ ఏంటి అంటే అనే రైట్ ఫిట్ అని కావాలి సార్. యా, నేను ఇన్ఫ్యాక్ట్ మొదట్లో కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న సుమారుగా అడిగాను. సో ఇద్దరు చెప్పచ్చు. సో హేమగారు, ఐ థింక్ మీ 14 ఇయర్స్ ఆఫ్ బ్యాంకింగ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ ప్లస్ అండ్ ఏ టెక్నాలజీలకైనా ఎప్పుడైనా లేటరల్గా షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఎప్పుడూ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డెప్త్. ఏదైనా ఒక ఎంటైర్ డెవఆప్స్ పైప్లైన్ గురించి ముందర అర్థం చేసుకున్న తర్వాత 1 or 2 ఏరియాస్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మోస్ట్ కాంప్లెక్స్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ కంటైనరైజేషన్ స్కేలింగ్ ఈ ఆస్పెక్ట్స్ని తీసుకుని దీంట్లో మీరు మీ యూ ప్రూవ్ యువర్ స్పెషాలిటీ బై వర్కింగ్ హార్డర్ ఇన్ దట్ ఏరియా. దెన్ యూ అప్పుడు మీరేం చేస్తారంటే మీరు దాంట్లో స్పెషలిస్ట్గా ప్రొజెక్ట్ అయ్యి అప్పుడు మీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు అప్పుడు ప్లస్ అవుతుంది. So I have all this domain experience and I have specialty of these complex areas of DevOps. Now, you know, can you offer me a job? There are many companies who are looking for those specializations. Kani munduga mee dhairyanni mechukovali, meer 14 ella experience tarvata sector maarchedam anukuntunnaru, job maarchedam anukuntunnaru, that too into a different domain. Yeah. So meer em cheptaru? Yeah, I think that is అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. శేఖర్ గారు చెప్పినట్టు ఆ డొమైన్ నారో ఫోకస్ చూసుకోవాలి. విచ్ ఏరియా ఆఫ్ డెవఆప్స్ డు యూ వాంట్ టు ఫోకస్ ఆన్ అది పిక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఏరియాలో ప్లస్ ప్రోగ్రామింగ్, బికాస్ ఆ ప్రోగ్రామింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ డొమైన్కి వెళ్ళినా ఏ అదర్ ఫంక్షన్కి వెళ్ళినా డెవఆప్స్లో ప్రోగ్రామింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
సో మీకు ఆ ప్రోగ్రామ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ఫౌండేషనల్. మీరు అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ అ పర్టిక్యులర్ ఫంక్షన్ సోర్స్ రెపాజిట్ సోర్స్ కోడ్ రెపాజిటరీ కానివ్వండి కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? శ్రీకాంత్ సార్. శ్రీకాంత్, అడగండి. శ్రీకాంత్, యాక్చువల్లీ నేను వెబ్ డెవలపర్ చేస్తున్నా సార్. నేను ఇప్పుడు నాకు డెవాప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో ఏమైనా బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ మీరు ఏమైనా నాకు ప్రిఫర్ చేస్తారా? ఐ మీన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ దాని గురించి? సో ఎక్కడన్నా ఈ డెవాప్స్ సంబంధించి ట్రైనింగ్ రిసోర్సెస్ ఏమున్నాయి? ఎక్కడ నేర్చుకోవాలి దీన్ని? దీన్ని ఇప్పుడు ఇంజనీరింగ్ హైదరాబాద్లో అయితే మీరు హైదరాబాద్లో ఏమేమి ఎలా నేర్చుకోవాలని మీరు అడుగుతున్నారు? రైట్. ఫ్యూచర్ అయితే ఉజ్వలంగా ఉంటుందని ఇప్పటికి మనకి మన ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్లేసెస్ ఏంటి, ఎక్కడెక్కడ నేర్చుకోవాలి? హైదరాబాద్లో చాలానే ఉన్నాయండి, మీకు అమీర్పేట నుండి అవే ఉన్నాయి. అయితే డెవాప్ స్కూల్ అని చెప్పి ఒక ఒక ఫోకస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో మాకు చాలానే మంచి ట్రైనింగ్స్ ఇచ్చారు మా టీమ్స్కి. దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. అది కాకుండా మీరు మీ ఆఫ్లైన్ మీ అంతరికి మీరు కూడా ప్రిపేర్ అయితే ఈ యూట్యూబ్లో చాలా వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఐబీఎం క్లౌడ్ అని ఒక ఛానల్ ఉంది, కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో బ్యూటిఫుల్గా కవర్ చేశారు. అలాగే ప్రతి క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా కొన్ని కాన్సెప్ట్స్ చిన్న చిన్న బిట్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క స్మాల్ వీడియోలాగా రిలీజ్ చేశారు. అవన్నిటిని కూడా మీరు ఫస్ట్ మొత్తం డెవాప్స్ని అర్థం చేసుకోవడానికి ఆ వీడియోస్ అన్నింటినీ తరువుగా చదివి వాటికి నోట్స్ అవి రాసుకుని వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఆ ఇన్స్టిట్యూట్లో మీరు యాక్చువల్గా ల్యాబ్స్ చేయొచ్చు. అది కాకుండా లైనక్స్ అకాడమీ ఇలాంటి కొన్ని ఆన్లైన్ ఇవి కూడా ఉన్నాయి, మన టూల్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియల్లీ యూనో రివార్డింగ్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం మంగళగిరి అమీర్పేట వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ రిసోర్సెస్ ట్యాప్ చేసుకోవాలండి, ఎందుకంటే యూట్యూబ్ అసలు యూట్యూబ్లో ఉన్నంత కంటెంట్ డెవాప్స్ మీద మీరు ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్ ఇట్స్ అమేజింగ్ ద అమౌంట్ ఆఫ్ కాంటెంట్ దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఆన్లైన్ బ్లాగ్స్ ఉన్నాయి. సో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత యూ స్టార్ట్ ఫాలోయింగ్ దోస్ బ్లాగ్స్. డెవాప్స్ డాట్ కామ్ అని ఉంది. దెన్ ఆ బ్లాగ్స్లో యూ విల్ సీ యాక్చువల్లీ సర్టన్ ఫోరమ్స్ ఉన్నాయి. సో యూ ఆల్వేస్ హ్యావ్ అ కమ్యూనిటీ ఆల్సో. మీ క్వశ్చన్ డౌట్స్ కానీ ఇట్లాంటివి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇంట్రడక్షన్ అవన్నీ చూసుకున్న తర్వాత, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఫోరమ్స్ అండ్ కమ్యూనిటీస్ బ్లాగ్స్ ఇవన్నీ. సో ఆన్లైన్లో విపరీతం చాలా ఎక్కువ కంటెంట్ ఉంది విచ్ వీ నీడ్ టు యూస్ అండ్ ఇట్స్ అ వెరీ అండ్ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్. యూ కెన్ యాక్చువల్లీ పేస్ యువర్ సెల్ఫ్ టు టేక్ అప్ దోస్ థింగ్స్. మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకోండి, పైథన్, గో. ఈ రెండు లాంగ్వేజెస్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫాస్టర్ యాజ్ వెల్. సో దానికి కూడా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్లైన్ యూట్యూబ్స్ కానీ, జస్ట్ ఆన్లైన్ వెబ్సైట్స్ మీద కానీ. అండ్ దేర్ ఆర్ అదర్ ప్రొవైడర్స్ లైక్ కోర్సెరా, ఇట్లాంటి కాంటెంట్స్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఐ థింక్ వండర్ఫుల్ కాంటెంట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. రైట్ సార్. దెన్ కిరణ్ కుమార్ మెయిల్ పంపించారు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉందట ఆయనకి. వేర్ కెన్ ఐ ఇంప్లిమెంట్ డెవాప్స్ ఇన్ టెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డెవాప్స్? ఆయనకి జావాకు సంబంధించిన నాలెడ్జ్ ఉంది, బట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ ఇన్స్టెడ్ ఆఫ్ జావా లాంగ్వేజ్ సెలెక్ట్ పైథాన్. ఇప్పుడు మీరు కూడా పైథాన్ మీదే స్ట్రెస్ చేయడం జరిగింది. టెస్టింగ్ వాళ్ళు కొంత టెస్టింగ్ చేసే వాళ్ళు టెస్టింగ్ ఆటోమేషన్ ఆల్రెడీ తెలిసే ఉండి ఉండాలి. టెస్టింగ్ ఆటోమేషన్కి వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్టింగ్ నేర్చుకుని ఉండాలి. డెవాప్స్లో మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఆర్ అబౌట్ స్క్రిప్టింగ్ అండ్ కాన్ఫిగరేషన్. అది ఆ బేసిస్ మీద ఆ నాలెడ్జ్ని ఇంకా ఫర్దర్గా గ్రో చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్రిప్టింగ్ జెంకిన్స్కి స్క్రిప్టింగ్ లేదా మిగతా యూనో ఏపీఐస్ రైడర్ స్క్రిప్టింగ్ ఇవన్నీ ఆ నాలెడ్జ్ని దానికి యూస్ చేయొచ్చు. యూ కెన్ స్లోలీ బిల్డ్ దట్ నాలెడ్జ్ ఆన్ డెవాప్స్. రైట్ సార్. శ్రీరూప మెయిల్ పంపించారు, MBA అయిపోయిందట, వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ ఇండస్ట్రీ.
interested in learning DevOps. Query is that am I be able to learn DevOps directly without having any coding knowledge? Ante coding knowledge ippudu lekapovachu, but you will have to acquire it. Ante DevOps ane skill kosam, you know, if you want to be a DevOps, impactful DevOps engineer, coding ane skill you have to acquire. Endukante adi scripting, you don't have to develop functionality, but you have to develop automation. Ante script cheyali, integration cheyali, configuration management cheyali. Right. So for all of that, you know, as much as a developer, developer ki enta depth untundo coding lo, anta avasaram ledu, but you still need to be able to patch things together. You should be able to stitch things together, and that level of coding you have to learn. Okay. జనరల్ గా డెవలప్మెంట్ లేదా కోడింగ్ మీద ఎలర్జీ ఉంటుంది లేదా కొంచెం ఫియర్ ఉంటుంది. అవి యాక్చువల్గా క్లౌడ్తో ఎంటర్ అయితే కనుక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ యూనో క్లిక్ అండ్ కాన్ఫిగర్ లాంటివి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దే కెన్ వాట్ ఎవర్ దే క్లిక్ దట్ ఈస్ అపీరింగ్ యాజ్ ఎ కోడ్. ఇట్ మే బి ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ ఫర్ దెమ్ లైక్ ఐ సెడ్ బిఫోర్. ఓకే. రాఘవ కోగంటి అడుగుతున్నారు, డెవాప్స్ని లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఇలాంటి వాటితో ఇంటిగ్రేట్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ అండి. బ్లాక్ చైన్లో ఉన్నది వెనకాల సర్వర్సే, ఏఐలో ఉన్నవి సర్వర్సే. సో యూ హ్యావ్ టు ఎండ్ ఆఫ్ ద డే స్పిన్ అప్ దోస్ సర్వర్స్ అండ్ ఇన్స్టాల్ పీసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ బ్లాక్ చైన్. మీకు హైపర్ లెడ్జరో లేకపోతే ఇథీరియమో మిగతామైన ఏవైతే ఏపీఎస్ కానీ అండర్లయింగ్ సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ మీరు ఇన్స్టాల్ చేయాలి. అది కూడా అనదర్ అండర్లయింగ్ ప్లాట్ఫామ్ అప్లికేషన్. లేయర్ ఆఫ్టర్ లేయర్ మీరు ఇన్స్టాల్ చేయడం అనేది ఒక స్క్రిప్ట్లా రాస్తారు. సో ఈవెన్ ఏఐ కూడా అంతే, యూ స్పిన్ అప్ నంబర్ ఆఫ్ నోట్స్ అండ్ యూ రన్ మెనీ టాస్క్స్ ఇన్ దట్. యాక్చువల్గా ఈ డెవాప్సే దాంట్లో డిప్లాయ్ చేస్తుంటుంది. యూ డోంట్ యాక్చువల్లీ ట్రిగ్గర్ దట్ లైక్ యూనో మాన్యువల్ ఇన్వోకేషన్ టైప్ ఆఫ్ థింగ్స్. అందువల్ల మీకు అది ఇన్వేరియబుల్లీ దోస్ ఆర్ కనెక్టెడ్ టు డెవాప్స్, వెదర్ యూఆర్ కాలింగ్ ఇట్ డెవాప్స్ ఆర్ నాట్, అవి డెవాప్స్తో బాగా లింక్ అయి ఉన్నాయి. ఏఐ యొక్క యూసేజ్ ఇంకా ఫర్దర్గా ఉంది. మీకు డెవాప్స్లో టువర్డ్స్ ద ఎండ్ మీకు ఉండేది లార్జ్ అమౌంట్ ఆఫ్ మానిటరింగ్, అంటే మీరు బిల్డ్ చేసినవి డిప్లాయ్ చేసినవి అన్నీ కూడా లాగ్స్ జనరేట్ అవుతుంటాయి. దీంట్లో డేటా డెల్యూజ్ అంటుంటారు, అంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ లాగ్లోంచి మీకు కొంత ఆపరేషన్స్ ప్రిడిక్షన్స్ కూడా చేయగలగాలి. సో సర్టన్ ఈవెంట్ జరిగింది, ఇన్ని రిక్వెస్ట్లు వెబ్కి వచ్చినప్పుడు ఈ రీజియన్లో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ ద రెస్పాన్స్ టైమ్ ఈజ్ కమింగ్ డౌన్, అలాంటప్పుడు ఏం చేయాలనేది ఏఐ దాని మీద ఆ డేటా మీద అప్లై చేసి అది ఫ్యూచర్లో అది ఒక ఆపరేషనల్ అనలిటిక్స్ అనే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఇట్స్ హారిజాంటల్ స్కిల్ అండి. అంటే ఎనీ ఏరియా, టేక్ బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, జస్ట్ ప్లెయిన్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. You know, it's a horizontal skill. For all of these things to happen, there has to be a DevOps engineer who takes this and finally gets it into the production, right? So that is the role. So it's a horizontal skill. So integrate, you know, across the board for every vertical you look at it from a functionality perspective, it is applicable. Okay. Preeti mail pampicharu, IT lo 2 years experience undata, of which I have worked on DevOps for first year. తర్వాత కొన్ని రీజన్స్తో ఆఫీస్లో సర్వీస్ నౌకి షిఫ్ట్ కావాల్సి వచ్చిందట. సో మళ్ళీ డెవాప్స్కి వచ్చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ వేస్ ఆఫ్ అచీవింగ్ ఇట్ అవుట్ సైడ్ మై ఆర్గనైజేషన్? అంటే ఇప్పుడు ది రూట్ మ్యాప్ టు బికమ్ అ డెవాప్స్ ఇంజనీర్, అంటే మీకు ఆల్రెడీ కొంచెం డెవాప్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఐ థింక్ 2 or 3 things. ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్, పైథన్, గో, these are the major languages that you can focus on. Second, Linux administration skills, server management skills, what are those anedi you need to focus on that. Next level ki ravalante cloud, you know, you need to understand what are the various cloud options. Pick one. AWS avachu, you know, you will not be able to do all, but pick one. That will basically apply our knowledge will apply to other areas as well. So these are the areas how you can graduate from one programming language, server administration and server internals, then cloud. You know, when you kind of combine all of these things,
you start becoming a DevOps professional. So I think it's a very good thought. You should go back to those basics of programming languages, server administration, scripting, and then get to your goal. Right, sir. Charan Teja adutunaru, 3.8 years of experience as IT professional. He works as .NET developer. As a developer, which platform is best for DevOps? I think it is Azure. Exactly. Already .NET experience in the kabatti, Azure DevOps. Azure DevOps is very close to what you are working. Your older versions of .NET vaadtu undachu, ippudu most of the latest development is taking place in Azure DevOps. Entire pipeline, every tool is available there. Ippudu Git kuda Microsoft acquired chesindi kabatti, there is not much difference between TFS and Git. Alage migithavanni you know ARM templates, ARM templates usage me mottham infrastructure as a code adantha dantlo rayachu. Logging mechanisms, insights, even you go to the end. So, it is part of your regular development environment itself. Right. You intend additional tools, Azure DevOps, Azure environment, lo explore cheste, you will become more successful. Rahul Srinivas Adutunaru, currently BTech second year Chautunarena, DevOps engineer Kaval and Kuntunaru. A courses Nech Kunte, Munch job was in the DevOps engineer. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఫోకస్ ఆన్ లినక్స్ యాజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్క్రిప్టింగ్ సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్ యాజ్ యూ గో త్రూ అండర్స్టాండ్ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఆఫ్ కోర్స్ ప్రోగ్రామింగ్ యూ విల్ ఆల్రెడీ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం మీకు నేర్పిస్తారు కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆన్ దాట్ అండ్ దెన్ క్లౌడ్ నౌ క్లౌడ్ ఈస్ ద మేజర్ ఏరియా వేర్ యూ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ So learning, you know, certain aspects of AWS and how AWS operates, AWS ops allowed to be. Our area lo, if you start focusing on for the next 2 years, I think you can become a DevOps professional. You know, automatically, I think any companies will be able to hire you as an intern. Koncham experience, malli internship lo konni experience teeskoni, you should be able to become a DevOps professional. మోస్ట్ ఆఫ్ ది డెవాప్స్ టూల్స్ కూడా ఓపెన్ సోర్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టారు సెకండ్ ఇయర్ కాబట్టి దెర్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ టు ఇన్స్టాల్ ఇట్ ఆన్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సునీల్ స్వామి అడుగుతున్నారు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాటా స్టేజ్ అండ్ టాలెంట్ అలాంగ్ విత్ యూనిక్స్ స్క్రిప్టింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఐ హ్యావ్ వెరీ మినిమల్ ఐడియా ఆన్ డెవాప్స్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనేది ఇక్కడ మనం చెప్పడం కష్టం అండి ఉన్న 10 నిమిషాల్లో సో ఏమైనా అడ్వైజ్ ఇస్తారా అంటే ఇప్పుడు విత్ యువర్ స్కిల్ సెట్ యు ఆర్ ఆల్రెడీ అ డెవలపర్ డేటా స్టేజ్ డెవలప్మెంట్ కానీ టాలెంట్ డెవలప్మెంట్ కానీ దెన్ యూనిక్స్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంది సీక్వల్ అండర్స్టాండింగ్ అంటే మీ స్పెసిఫిక్గా యు ఆర్ ఇన్ అ డెవలపర్ ప్రొఫైల్ అంటే మీరు ఎప్పుడు ఆ బౌండరీ క్రాస్ చేయలేదు ఇప్పుడు వరకు రైట్ డెవలపర్ బౌండరీ క్రాస్ చేసి టెస్టింగ్లోకి వెళ్ళి దాని తర్వాత ఆపరేషన్స్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఎలా అవుతుంది ప్రొడక్షన్లో ఇష్యూ వస్తే ఎలా రిజాల్వ్ చేస్తాము అవన్నీ చూస్తే రైట్ యూ సో యూ విల్ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ మీరు ఇప్పటి వరకు యు ఆర్ ఇన్ ద డెవలపర్ మైండ్ సెట్ సో యూ విల్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డెవలపర్ మైండ్ సెట్ లుక్ అదర్ సైడ్ లుక్ ఆన్ ద అదర్ సైడ్ ఆప్స్లో ఏమవుతాయి హౌ నేను డెవలప్ చేసింది ఎలా డిప్లాయ్ చేస్తున్నారు అనేది క్యూరియాసిటీ తెచ్చుకొని ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఐ థింక్ దట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ టు బికమ్ అ డెవాప్స్ ప్రొఫెషనల్ ఓకే వెంకట్ అడుగుతున్నారు ఫుల్ స్టాక్ డెవలపర్గా కోగ్నిజెంట్లో పనిచేస్తున్నారట డస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇన్క్లూడ్స్ డెవాప్స్ ఆర్ ఓన్లీ యూఐ అండ్ బిఈ డెవలప్మెంట్ సో బట్ వీ హ్యావ్ డెవాప్స్ ఇంజనీర్స్ సెపరేట్లీ చాలా మేజర్ కంపెనీస్ అన్నింటిలో ఈ డెవలపర్ అనే ఏదైతే పరిధి ఉందో అవి నెమ్మదిగా చెరిగిపోతుందండి ఫుల్ స్టాక్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ ఉండడం ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉండడం చాలా అడ్వాంటేజ్ మీకు దాని అర్థం ఏంటంటే ప్రతి లేయర్లో అది ఎలా బిల్డ్ చేస్తారు ఎలా డిప్లాయ్ చేస్తారనే నాలెడ్జ్ కూడా మీకు ఉంటుంది వెబ్ లేయర్లో కాంపనెంట్స్ మీరు ఎలా బిల్డ్ చేస్తారు డిప్లాయ్ చేస్తారు లేదా మైక్రో సర్వీసెస్ మిడిల్ లేయర్లో ఎలా చేస్తారు లేదా బ్యాక్ ఎండ్ కాంపనెంట్స్ ఎలా చేస్తారు ఇవన్నీ ఐడియా ఉంటుంది ఇప్పుడు ప్లస్ క్లౌడ్ యాడ్ అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కూడా ఎలా డిప్లాయ్ చేయాలనే నాలెడ్జ్ కూడా మీకు వచ్చి ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ యాజ్ జస్ట్ డెవ్ డెవ్ విత్ డెవాప్స్ రిలేటెడ్ నాలెడ్జ్ విల్ మేక్ యువర్ రెజ్యూమే మోర్ ఎంబలిషింగ్ కాబట్టి జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్
అండర్స్టాండింగ్ దోస్ అడిషనల్ టూల్స్. మీరు ఇక్కడ ఫిజికల్గా కంపైల్ అనే కమాండ్లో ఈ ఏవైతే పారామీటర్ అడిషనల్గా ఇస్తున్నారో అదే మీరు ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్లో వాటిని కన్ఫిగరబుల్ పారామీటర్స్గా ఇస్తున్నారు. సో ఆ చిన్న గ్యాప్ని మీరు ఫిక్స్ చేసుకోగలిగితే యూ కెన్ యూనో ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ థింగ్స్. అంటే టోటలీ అగ్రీ విత్ యూనో శేఖర్ గారు. అంటే ఆ బౌండరీ నుంచి బయటికి రావాలి మీరు. మీరు ఎప్పుడు డెవలపర్, నేను డెవలపరే, నేను డెవలప్మెంటే చేస్తాను అనే ఫోకస్లో ఉంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఆ బౌండరీ నుంచి బయటికి వచ్చి ఏ నేను డెవలప్ చేసిన కోడ్ ఏమైతుంది అనే ఆపరేషన్ సైడ్ కూడా నేర్చుకోవాలి, సిద్ధంగా ఉండాలి. అండ్ యూ విల్ బికమ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ టు ద ఆర్గనైజేషన్. కొంచెం బ్రాడర్గా ఆలోచించాలి. అవునండి, నారోర్గా ఉండడం కంటే అంతే. సో అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, మిడ్ నైట్ ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఇష్యూకి డెవలపర్ని కాల్ చేస్తారు, ఆఫీస్ కూర్చుంటారు, అందరు కూడా ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఫైండ్స్ అవుట్ దట్ డెవలపర్ ఫిక్స్ చేయాలని చెప్పి తెలుస్తుంటుంది. ఎందుకంటే దాని కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డీటెయిల్ అనేది డెవలపర్ దగ్గర ఉంటుంది. ఈ అందుకోసం ఈ ఈ బౌండరీస్ని ఎరేస్ చేస్తారు. దీనివల్ల దే కెన్ క్విక్లీ ఫిక్స్ థింగ్స్ అండ్ నేను మా టైం టు మార్కెట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. రైట్, ఇక్కడ చాలా విషయాలు మనం వింటున్నాం. టైం టు మార్కెట్ అని, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అని, ఇలా చాలా రకరకాల బెనిఫిట్స్ చెప్తున్నారు. సో ఎనీవే మనం ఎప్పుడు ఏ అంశానికి సంబంధించి కార్యక్రమం నిర్వహించినా కూడా చాలా మెయిల్స్ వస్తున్నాయి. అందరూ మేము ఇప్పుడు ఇప్పుడు ఇది డెవాప్స్ కాబట్టి అందరూ మేము డెవాప్స్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో నార్మల్గా మనకు కూడా ఆ టెంప్టేషన్ ఉంటుంది, ఏదన్నా ఒక ఆర్టికల్ చదివినప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో, లేదా ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ చూసినప్పుడు అనిపిస్తుంది దీని వైపు షిఫ్ట్ అయిపోదామని. సో ఈ వెవరింగ్ మైండ్తో ఉండడం అనేది అంత సమంజసం కాదనిపిస్తుంది నాకు. సో ఏది బాగుందని అనిపిస్తే అటువైపు వెళ్దాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే కెన్ టేక్ ఇట్ అప్. అదర్వైజ్ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, నేను బ్లాక్ చైన్ వైపు వెళ్ళాలా, ఏఐ వైపు వెళ్ళాలా, లేకపోతే డేటా సైన్స్ నేర్చుకోవడం మంచిదా, ఇప్పుడు డెవాప్స్ మంచిదా, ఇలాగా. సో ఇది బెస్ట్ అని ఎవరో ఏమి చెప్పలేము. ఐ అంటే ఇట్ ఈస్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అండి. అంటే ఒక డెవలపర్ చాలామంది ద రీజన్ దే stay as a developer is because they don't want to look beyond those boundaries. They are not interested anymore. Ante chaala mandi they start as a developer, they are more interested in actually sitting on a production call and issue and our issue resolve chese chesanu ane satisfaction kosam they are looking for. So back end lone undi podu ishtam undadu. Yeah, unda. So it is more about personal choice. This is the best choice. Avunandi. Yeah. So thank you Srinivas Prabhakar garu, thank you Shekhar garu. Thank you. Thank you so much. Inka chaala mails unnai, తీసుకోలేకపోతున్నాం. వీటన్నిటిని మన ఎక్స్పర్ట్స్కి ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు మీకు ఇండివిజువల్గా రిప్లైస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళ సావధానాన్ని బట్టి, వాళ్ళ వీలుని బట్టి. ఇది ఇవాళ హైసియా టీవీ 5 హైసియా ఈటెక్ సిరీస్. వచ్చే వారం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటాం ఈటెక్ సిరీస్లో. కీప్ వాచింగ్ టీవీ 5.